స్థానిక ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వార్కి ఇప్పట్లో ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా క్లారిటీ లేదు కానీ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో నిర్వహించడానికి టీడీపీ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది ఎన్నికల కమిషనర్కి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఎన్నికలను వాయిదా వేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా అది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఏం జరిగింది ఎపిసోడ్ అంతా కూడా తెలిసిన విషయం మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం అయితే తాజాగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నేతృత్వంలో ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు అనేది కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు కోర్టులో విచారణ సందర్భంగా ఏపీ ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఏమిటి అని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో ఈ క్రమంలోనే నిమ్మగడ్డ తాజాగా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు అయితే ఈ అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తోంది వైఎస్ఆర్సిపి నిర్ణయించుకుంది ఆల్రెడీ అంటే ఈ అఖిలపక్ష భేటీలో వైసీపీ ఉండదన్నమాట ఈ క్రమంలోనే ఇంకొక ప్లాన్తో కూడా ఉంది రెడీగా ఉందంట అది ప్లాన్ బి ఆ ప్లాన్ బి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రెడీ చేసిన ప్లాన్ బి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది ఒక రకంగా ఇమీడియట్గా అలర్ట్ అయిన వైఎస్ఆర్సిపి కరోనా వైరస్ నివారణపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ భేటీని ఏర్పాటు చేసింది ఈ భేటీలో కరోనా గురించి కాకుండా స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్చించారు అనేదే ప్రధానంగా అందుతున్న సమాచారం ఈ సమావేశాన్ని రహస్యంగా నిర్వహించిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని కొన్ని బయటికి లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అంటే ప్రభుత్వ కౌంటర్ వేసేందుకు కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించడం కష్టమని చెప్పేందుకు ఈ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ భేటీ ఏర్పాటు చేసి ఉంటారు అనేదే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అసలు వాస్తవం ఏంటనే తెలియాల్సి ఉంది ఒక ఊహాగానం మాత్రమే అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవులో ఉన్నంతకాలం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెట్ ఇది పెద్ద దాయాల్సిన అవసరం లేదు దీంతో మళ్ళీ నిమ్మగడ్డకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కోల్డ్ వార్ తప్పదు అనేది నిపుణులు తమ అభిప్రాయాన్ని అయితే వెల్లడిస్తున్నారు మొత్తానికి ఇప్పుడు అఖిలపక్ష బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ ప్లాన్ బితో ముందుకు వెళ్ళబోతుంది అనేది మరి ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి